Hello students, welcome to SV Tech Knowledge. In this video, I am going to discuss very important questions and important questions in compiler design course JNTUH R22 and R18. CSE and CSE related branches ki ee course untundi. And ee course lo nenu main ga important questions kaakunda important topics discuss chestanu. Ee topics e meeku exam lo vastayi. ఈజీగా టాప్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, కమింగ్ టు ఫస్ట్ యూనిట్ ఆఫ్ కంపైలర్ డిజైన్, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ లెక్సికల్ అనాలిసిస్. సో ఇందులో ఏంటి అంటే మెయిన్గా ఫేజెస్ ఆఫ్ కంపైలర్ అనేది చాలా రెగ్యులర్గా అడుగుతుంటాడు ఈ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్ విత్ నీట్ డయాగ్రామ్. సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ లెక్సికల్ అనాలిసిస్, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ ఇన్ ద కంపైలేషన్ ప్రాసెస్. ఇది మీకు 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ బఫరింగ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ లెక్సికల్ అనాలిసిస్. సో ఈ లెక్సికల్ అనాలిసిస్ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్ కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. మీన్స్ డిఫైన్ టోకెన్స్, ప్యాటర్న్స్ అండ్ లెక్సిమ్స్, హౌ are they recognized in a compiler. సో ఇది ఏంటి అంటే టర్మినాలజీ రిలేటెడ్ టు కంపైలర్ డిజైన్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐదర్ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ హౌ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఫైనైట్ ఆటోమేటా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిస్క్రైబ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డిఎఫ్యుఏ బేస్డ్ ప్యాటర్న్ మ్యాచింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 1, what is the lex tool, means lexical analyzer generator, explain its working and sections of a lex program. So these are the important questions from first unit. Okavela meeku ee important question ki sambandhina pdf kavali anna and 5 units ki sambandhina notes kavali anna JNTU H R18 or R22, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అలాంగ్ విత్ 5 యూనిట్ నోట్స్ పంపిస్తాను. సో కమింగ్ టు సెకండ్ యూనిట్, సెకండ్ యూనిట్లో సిఎఫ్జీకి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మీకు. డిఫైన్ ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ సిఎఫ్జీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ సింటాక్స్ అనాలిసిస్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ టాప్ డౌన్ పార్సింగ్, డిజైన్ ఏ రికర్సివ్ డీసెంట్ పార్సర్ ఫర్ ఏ సింపుల్ గ్రామర్. ఎక్స్ప్లెయిన్ బాటమ్ అప్ పార్సింగ్ అండ్ హౌ షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ వర్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ సింపుల్ ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటాం, ఎస్ఎల్ఆర్ పార్సింగ్ అండ్ ఎల్ఏఎల్ఆర్ పార్సింగ్ అనేవి రెండు ఉంటాయి. ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ ఆఫ్ పార్సర్ జనరేటర్స్ అండ్ డిస్కస్ హ్యాండింగ్ ఆఫ్ అంబిగ్యుయస్ గ్రామర్. దీస్ ఆర్ ద సెకండ్ యూనిట్ క్వశ్చన్. కమింగ్ టు థర్డ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఈజ్ రిలేటెడ్ టు సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఉంటుంది. ఇందులో మెయిన్గా ఎక్స్ప్లెయిన్ సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్స్ SDD అండ్ హౌ దే ఆర్ యూజ్డ్ ఇన్ కంపైలర్ డిజైన్. వాట్ ఈస్ అండ్ ఎల్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్, హౌ డూ యూ ఇంప్లిమెంట్ ఎల్ అట్రిబ్యూటెడ్ SDD. ఈ 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్క్రైబ్ ఎవాల్యుయేషన్ ఆర్డర్స్ ఫర్ SDD అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిపెండెన్సీ బిట్వీన్ అట్రిబ్యూట్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. త్రీ అడ్రస్ కోడ్, వాట్ ఈస్ అండ్ హౌ ఇట్స్ జనరేటెడ్ ఫ్రమ్ సింటాక్స్ ట్రీస్. హౌ ఈస్ టైప్ చెకింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ కంపైలర్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 3. నెక్స్ట్, యూనిట్ 3లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ ద ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఫర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కమింగ్ టు ద 4th యూనిట్, ఎక్స్ప్లెయిన్ హౌ ద రన్ టైమ్ స్టాక్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్టివేషన్ రికార్డ్స్ లైక్ స్టాక్ అలొకేషన్ ఆఫ్ స్పేస్ రిలేటెడ్ థింగ్స్ రాయాల్సి ఉంటుంది. హౌ డస్ ఏ కంపైలర్ యాక్సెస్ నాన్ లోకల్ వేరియబుల్స్ యూజింగ్ ఏ స్టాక్, డిస్క్రైబ్ ద మెకానిజం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హిప్ మేనేజ్మెంట్ అండ్ గార్బేజ్ కలెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్క్రైబ్ ద సింప్లెస్ట్ గార్బేజ్ కలెక్షన్ మెథడ్. వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ ద డిజైన్ ఆఫ్ కోడ్ జనరేటర్, డిఫైన్ ఏ బేసిక్ బ్లాక్ అండ్ ఫ్లో గ్రాఫ్, ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ యూజ్డ్ ఇన్ కోడ్ జనరేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 4. యూనిట్ 5లో వచ్చేసరికి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి.
అవి ఏది కూడా వదిలిపెట్టద్దు. మీరు వాట్ ఆర్ ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ఇన్ కంపైలర్స్, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్స్ ఆఫ్ డేటా ఫ్లో అనాలిసిస్ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, డిస్క్రైబ్ కాన్స్టెంట్ ప్రాపగేషన్ ఆప్టిమైజేషన్ విత్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ పార్షియల్ రిడెండెన్సీ ఎలిమినేషన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్, ఎక్స్ప్లెయిన్ లూప్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ బేస్డ్ ఆన్ ఫ్లో గ్రాఫ్స్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ కంపైలర్ డిజైన్ 5 యూనిట్స్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించిన PDF కూడా నేను పంపిస్తాను, అలాంగ్ విత్ 5 యూనిట్స్ ఆఫ్ నోట్స్.